పైకి మాత్రం అతను రెండు చోట్ల ఓడిపోయాడని కబుర్లు చెప్తారు. అతన్ని పట్టించుకోమంటారు. కానీ అతను జనంలోకి వచ్చినప్పుడు మీదకి పోలీసులను పంపుతారు. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. ఉద్రిక్త పరిస్థితుల్ని నెత్తిమీద పెట్టేటువంటి అంచనాలు వేస్తారు. కానీ అతన్ని మాత్రం ఆపలేకపోయారు. అమరావతిలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి సంచలనం ఈరోజు ఢిల్లీ వరకు వెళ్ళిందంటున్నారు. అసలు ఢిల్లీ నుంచి ఏ కీలక నేత పవన్కి ఫోన్ చేశాడు? అసలు ఏపీలో ఏం జరుగుతుందో చూద్దాం రండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో పోలీసులు షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ రివర్స్లో వారికే షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు వాళ్ళు. మందడం వెళ్లే దారిలో పవన్ కళ్యాణ్ పోలీసులు అడ్డగించారు. కృష్ణయ్యపాలెం నుంచి మందడం మీదుగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ని పోలీసులు అడ్డు తగిలారు. వెంకటపాలెం చెక్పోస్ట్ వద్ద పవన్ కళ్యాణ్ పోలీసులు నిలిపేశారు. సచివాలయంలో సీఎం ఉన్నందున సీఎం వెళ్ళాకే మందడం గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. లేకుంటే నేరుగా తూళ్లూరు వెళ్లాలని సూచించారు. దీంతో పవన్ కళ్యాణ్ నేలపైనే కూర్చుని పోలీసులు తీరుకు నిరసన దిగారు. రోడ్డుపైనే పవన్ కళ్యాణ్ ధర నిర్వహించారు. సీఎం వెళ్ళాకే మందడం గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. మరోవైపు మందడం గ్రామ ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ తమ గ్రామంలోకి రావాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులకి జనసేన నాయకులకి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. దీంతో కాలినడకనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయారు. అంతకుముందు మాట్లాడుతూ వైకాపా న్యాయం చేస్తుందని ఓట్లేసి గెలిపిస్తే వారికి ఇచ్చే కానుక ఇదేనా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు రేపట్టినటువంటి రిలే ఆర్దీక్షలు 14 రోజులు కొనసాగుతున్నాయి. రైతుల ఆందోళనకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించిన సంగతి తెలిసిందే. మొదట ఎర్రబాలెంలో మహిళా రైతులతో పాటు దీక్షలో కూర్చుని మద్దతు ప్రకటించారు. మహిళలు తమ సమస్యల్ని పవన్ కళ్యాణ్కి వివరించారు. వైకాపా న్యాయం చేస్తుందని ఓట్లేసి గెలిపిస్తే వారిచ్చే కానుక ఇదేనా అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర ఉద్రిక్తల నడుము మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అడుగడుగున పోలీసుల్ని భారీగా మోహరించారు. అయినా కూడా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారు. ఈ సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోలీసుల మీద సీరియస్ అయ్యారు. తాను మందడం వెళ్తానని చెప్పి తేల్చి చెప్పారు. తాను వెళ్ళి తీరతానని ఈ సమయంలో కాల్చుకుంటే కాల్చుకోవచ్చంటూ పోలీసుల పైన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కారు దిగి నడుచుకుంటూ వెళ్లడంతో ఆయన వెనకాల చాలామంది ఫాలో అవడంతో ఈ వ్యవహారం నేరుగా నేషనల్ మీడియా వరకు వెళ్ళింది. తమ గ్రామంలోకి పవన్ కళ్యాణ్ తీసుకువెళ్ళడానికి మందడం నుంచి అనేక మంది రైతులు మహిళలు పవన్ కళ్యాణ్కి ఆయన ఫ్లెక్సీలతో ఎదురొచ్చారు. పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నినాదాలు చేసుకుంటూ వారి ఊర్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్పీచ్ కూడా వైరల్ అవుతోంది. ఢిల్లీ నుంచి సైతం పవన్ కళ్యాణ్కి ప్రశంసలు వస్తున్నాయని, పవన్ అసలు సిసలైన రాజకీయం మొదలుపెట్టాడని అంటున్నారు. సో పవన్కి సపోర్ట్గా కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఫేస్బుక్లో తప్పనిసరిగా వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేరు పవన్ కళ్యాణ్కి కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి.